న్యూజిలాండ్తో జరుగుతున్న టోలీ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఫస్ట్ సెషన్లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది. ఆదిలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 13 పరుగులకే వికెట్ కోల్పోయినప్పటికీ కూడా మరొక ఓపెనర్ శుభమన్ గిల్ మాత్రం అదరగొట్టేస్తున్నాడు. 87 బంతుల్లో 5 ఫోర్లు 6తో చెలరేగిపోయి 52 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో దుమ్ము దులిపేస్తున్నాడు. అతనికి తోడుగా చతేశ్వర్ పుజారా 61 బంతుల్లో 15 పరుగులు చేసి బ్యాటింగ్లో తనకు అండగా నిలుస్తున్నాడు. అయితే ఇక లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 29 ఓవర్లలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమ్మిసన్ ఒక వికెట్ తీశాడు. అంతకు మునుపు టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ అచింకా రెహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. స్పిన్నర్ల ప్రభావం ఉండనున్న నేపథ్యంలో 3 స్పిన్నర్లు 2 పేసర్లతో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ తో సుదీర్ఘ ఫార్మాట్ లోకి అరంగేట్రం చేశాడు. ఇక తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ కు నిరాశ ఎదురైంది. అనుభవం కలిగిన వృద్ధమాన్ సాహాకే టీమిండియా ఓటు వేసింది. టీ20 సిరీస్ లో గాయపడ్డ మహమ్మద్ సిరాజ్ కు చోటు దక్కలేదు. ఇషాంత్ శర్మ ఉమేష్ యాదవ్ లకు అవకాశం దక్కించుకున్నారు. టీ20 సిరీస్ కు దూరంగా ఉన్న న్యూజిలాండ్ కెప్టెన్ కెల్విన్ యమ్సన్ ఈ మ్యాచ్ తో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్ సవాలుతో కూడుకున్నదని చెప్పాడు. అజాజ్ పటేల్, సోమర్ విల్లే బరిలోకి దిగుతున్నారని, రచిన్ రవీంద్ర అరంగేట్రం చేస్తున్నాడని చెప్పారు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే షాక్ తగినప్పటికీ కూడా మన భారత జట్టు మరొక ఓపెనర్ శుభమన్ గిల్ మాత్రం క్రీజ్ లో నిలబడి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.